వేసవి రాకముందే పుల్లల చెరువులో నీటి సమస్య ఎక్కువైంది. నీటి సమస్యను తీర్చాలంటూ పుల్లల చెరువు ప్రజలు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలోని పుల్లల చెరువు పంచాయతీలో వేసవి కాలం రాకమునుపే నీటి సమస్య ఎక్కువైంది. తమ పంచాయతీలో నీటి సమస్యను గురించి అనేక మార్లు పంచాయతీ అధికారులకు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు చెప్పినా స్పందించకుండా ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇంతవరకు మాకైతే ట్యాంకర్ పెట్టలేదు, నీటి కొరవ బాగా ఉంది. నెల 20 రోజులు వచ్చింది, అధికారులకు ఎవరో చెప్పినా సరే ఇదిగో రేపు పెడతాం ఎల్లుండి పెడతాం అని మమ్మల్ని ఆశిస్తున్నారు, కానీ ట్యాంకర్లు అయితే పెట్టట్లేదు. మాకు అధికారులు ఎవరన్నా సాయం చేయాలి. సెక్రటరీ గారు చెప్పి కనీసం ఇప్పటికి 20 రోజులు అవుతుంది. సెక్రటరీ గారు రోజు వచ్చి మేము చూస్తా ఉంటున్నారు. సెక్రటరీ గారు కూడా పట్టించుకుంటారు. తమకు నీటి సమస్య తలెత్తడంతో 2 కిలోమీటర్ల మేర దూరం వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నామని వారు తెలుపుతున్నారు. అసలే రానుంది వేసవి కాలం, కావున తమ పంచాయతీలో నీటి సమస్యను తీర్చాలని ఇప్పటికైనా సంబంధిత అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి తక్షణమే నీటి కొరతను తీర్చాలని పుల్లల చెరువు ప్రజలు కోరుతున్నారు.